చంద్రయాన్ సక్సెస్ తో జోష్ మీదున్న ఇస్రో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. సూర్యుడిపై అధ్యయనానికి ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 2న ఉదయం 11:50 ఆదిత్య ఎల్వన్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదిత్య ఎల్వన్ ప్రయోగంపై ఇస్రో అధికారికంగా వెల్లడించింది. సూర్యుడిపై భారత్ జరుపుతున్న తొలి ప్రయోగం ఇది. సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడమే ఆదిత్య ఎల్వన్ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. భూమి సూర్యుడి వ్యవస్థలోని 11 బిందువు చుట్టూ కక్షలోకి ఆదిత్య ఎల్వన్ని ప్రక్షేపిస్తారు. ఇక్కడ నుంచి ఇది సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫాన్లను, భూమి పర్యావరణంపై వాటి ప్రభావాన్ని ఆదిత్య ఎల్వన్ అధ్యయనం చేస్తోంది. భూమి నుంచి సూర్యుడికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం, అంటే భూమి నుంచి చంద్రుడి దూరం కంటే 4 రెట్లు ఎక్కువ. ఆదిత్య 1 మిషన్ ప్రయోగించిన తర్వాత కక్షను చేరుకోవడానికి దాదాపు 109 రోజులు సమయం పడుతుంది. ఆదిత్య 1 సూర్యుని ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాల పరిశీలన చేస్తోంది. అదనంగా ఇందులోని ఒక పరికరం ఎల్వన్ కక్షను చేరే సౌరశక్తి కణాల ప్రవాహాన్ని అధ్యయనం చేస్తోంది. అయస్కాంత క్షేత్ర బలంలో వచ్చే అంతరాలను కొలుస్తోంది. ఆదిత్య 1 మిషన్ సూర్యుని వాతావరణంలోని వివిధ పొరల చిత్రాలను దాదాపుగా ఏకకాలంలో సేకరిస్తోంది. ఇది ఒక పొర నుంచి మరొక పొరకు శక్తి ఎలా ప్రసారమవుతుందో వెల్లడిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.